హాయ్ ఫ్రెండ్స్ మీ అందరి కోసం చిన్న ఇల్లు చిన్న బడ్జెట్లో ఉన్న మంచి రేక్ షెడ్ ఉన్న ఇల్లు తీసుకొచ్చా ఇది కూడా పాలకోడేరిలోనే ఉంది ఇది ఈస్ట్ ఫేసింగు రోడ్డుతో తక్కువ రెండు సెంట్లు నికరం అయితే సెంటు పావే దీనికి కరెంటు ఉంది రోడ్డు కూడా ఉంది రోడ్డు అంటే ఇప్పుడు వర్షం వచ్చినప్పుడు నేను తీసాను ఈ ఫోటో అయితే ఇది వీడియో అయితే తెలీదా అప్పుడు వర్షం వచ్చినప్పుడు ఫోటో కూడా తీసాను రోడ్డు అయితే మీరు కారుకూర గుమ్మం కూడా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ ఇది సెంటుంపావే కారుకూర గుమ్మం కూడా పెట్టుకోవచ్చు మెయిన్ రోడ్డు కూడా అతి దగ్గరలోనే ఉంది డిస్టెన్స్ ఈస్ట్ ఫేసింగు రెండు గదులు ఒక కిచెను చిన్న హాల్ అయితే ఈ పావు కూడా నాలుగు చదరపు మొక్కలు ఉంటుంది రేక్ షెడ్ వల్ల మీకు కనపడుతుంది కానీ అది నిజంగా ఆ బిల్డింగ్ కట్టుకుంటే మాత్రం డబల్ బెడ్రూమ్స్ హాల్ అవుతుంది అంత బాగుంది సైట్ అది మీ అందరి కోసం కూడా చిన్న బడ్జెట్లో వాళ్ళకి తీసుకొస్తున్నాను ఇది వచ్చి పావు వచ్చి మనకి వాళ్ళు అయితే పదిహేను లక్షలు చెప్తున్నారు కూర్చుని నెగోషియేషన్ చేసుకోవచ్చు అర్థమైందా ఫ్రెండ్స్ కూర్చుని మాట్లాడుకోవచ్చు చాలా బాగుంది రెండు గదులు ఒక కిచెను చిన్న హాల్ హాల్ కను కాదు బయట మనం కూర్చోడానికి ఉన్న ప్లేసు అది కాక దీనికి చుట్టూ కూడా కొద్దిగా స్థలం ఉంది ఇప్పుడు ఇక్కడ గోడ కనపడుతున్న ఒక సైటు ఆ బిల్డింగ్ బ్యాక్ సైడ్ కూడా సైట్ ఉంది అంటే ఇదంతా కట్టు ఇదంతా కలిపి పడగొట్టి ఎవరైనా కట్టుకుంటే కనుక డబుల్ బెడ్రూమ్ హాల్ కిచెన్ ఎక్సలెంట్గా అవుతుంది నాలుగు చెదర మొక్క ఓకేనా ఫ్రెండ్స్ ఈస్ట్ ఫేసింగ్ ఇలాంటి చిన్న చిన్నవి అలాగే పెద్ద పెద్దవి మీకు వీడియోస్ చేసి పెడతా ఉంటాను మీకు ఒకవేళ నా వీడర్స్ నచ్చి కొనుక్కోవాలనుకున్న వాళ్ళు డిస్క్రిప్షన్లో నా కాంటాక్ట్ నెంబర్ ఇస్తే నేను ప్రొవైడ్ చేస్తాను మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు నేను చూపిస్తాను టూ పర్సెంట్ కమిషన్ అయితే తీసుకుంటాం ఫ్రెండ్స్ ఇటువంటి ఇటువంటి మహమాటం లేదు టూ పర్సెంట్ కమిషన్ ఇన్ హ్యాండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పెట్రోల్ ఛార్జ్ అయితే తీసుకుంటాం మళ్ళీ ఎందుకంటే మీరు వచ్చి చూసుకున్నందుకు మాకు పెట్రోల్ అవుతుంది కదా పెట్రోల్ ఛార్జ్ కూడా మేము తీసుకుంటాం ఫైవ్ హండ్రెడ్ రూపీస్ దాంట్లో ఎటువంటి డౌట్ లేదు కానీ ఫ్రెండ్స్ ఈ రేక్ష కూడా నేను ఎందుకు పెట్టంటే నాకు నచ్చింది ఎందుకంటే అన్ని విధాలు కంఫర్ట్గా ఉంది అందుకే నేను వీడియో అయితే తీయలేదు ఓన్లీ జస్ట్ ఫోటో తీసి ఫోటో పెడుతున్నాను ఆ ఫోటో తగ్గట్టుగా మీకు వాయిస్ ఇస్తున్నాను మంచిది ఫ్రెండ్స్ కొనుక్కోండి దాన్ని పడగొట్టుకుని కట్టుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే బడ్జెట్ అయితే పదిహేను లక్షలు చెప్పారు కానీ పదిహేను లక్షలు మనం పెట్టకూడదు నేనే చెప్పేస్తున్నాను నచ్చితే మీరు నెగోషియేషన్ చేసి మాట్లాడుకోండి మంచిది కొనుక్కోండి ఫ్రెండ్స్ ఒకటి పది సార్లు చెప్తున్నాను అనుకోకూడదు ప్రతి వీడియోలు చెప్తున్నాను మీరు అనుకోకండి మంచిది కొనుక్కోండి రూపాయికి రూపాయి పెరిగేది కొనుక్కోండి మాయ మాటలు చెప్పి మోసపోవద్దు అలా చాలామంది మాయ మాటలు చెప్పి మోసపోతున్నారు వెంచర్లో కొనుక్కునే వాళ్ళు ఎవరైనా సరే ఆ వెంచర్ రేపు అనే రోజు అమ్ముకుంటే మనకు రూపాయి వస్తుందా అనేది దట్టయితేనే మీరు కొనుక్కోండి తప్ప అనవసరం కొనుక్కొని మోసపోవద్దు ఎందుకంటే చాలామంది వెంచర్ వాళ్ళు ఏదో కొనుక్కుని అమ్మేసి అమ్మేసి వెళ్ళిపోతున్నారు కాబట్టి అలా మోసపోకూడదని నా మనవి మీరు బాగుంటే మేము బాగుంటాం ఓకే ఫ్రెండ్స్ ఉంటాను ఫ్రెండ్స్ బాయ్